డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముస్తఫానగర్ దేశాయిపేట దమ్మన్నపేట గోరింటాల గ్రామాలలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే బాన్స్వాడ నియోజకవర్గంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం పనులను అధికారులు పరిశీలించి వచ్చారని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై చర్చించేందుకు తహసీల్దార్ అధ్యక్షతన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీ జడ్పీటీసీతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తహసీల్దార్ సుమ జడ్పీటీసీ విజయ ఎంపీపీ కరుణతో పాటు సర్పంచులు ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెక్స్ట్ గృహాలు మంజూరైనప్పుడు ఆ లిస్ట్ లో నుంచే మళ్ళీ లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ లబ్ధిదారుల ఎంపిక అనేది ఫస్ట్ స్టేజ్ అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళ యొక్క జాబితాను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డ్ మీద అంటేయడం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరి జాగాలలో వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలి, ఈ ఇండ్లు కట్టుకునే క్రమంలో మనము ఏదైతే అంటే బేస్మెంట్ లెవెల్లో ఒక పేమెంట్, స్లాబ్ లెవెల్లో ఒక పేమెంట్, స్లాబ్ అయిన తర్వాత ఒక పేమెంట్, మిగతా వర్కంతా పూర్తయిన తర్వాత ఒక పేమెంట్, ఇదన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటి విధానాలను అనుసరించి ఈ ఇండ్లు అనేది కట్టుకోవాలి. ఓకేనా? ఇది మొదటిగా గంభీరావుపేట మండల కేంద్రంలో తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకు డబుల్ బెడ్రూమ్లు మంజూరైన 4 గ్రామాలు దమ్మన్నపేట దేశాయిపేట గోరంటాల ముస్తఫానగర్, ఈ 4 గ్రామాల్లో పని జరుగుతలేదు కాబట్టి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి అనేది ఒక ఆలోచన రావడం జరిగింది. దాన్ని వల్ల ఇక్కడ ఈ విషయం తెలియజేయడానికి ఈ 4 గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ జడ్పీటీసీ ఇతర సీనియర్ బాధ్యులు ఇక్కడికి పిలవడం జరిగింది, వారిని ఆహ్వానం పంపడం జరిగింది. అయితే దీంట్లో ఈ మధ్యలో కేటీ రామారావు గారు ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో బాన్స్వాడ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఇదివరకు మొన్న 2018లో ఎన్నికలైన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్థలాలున్న వారికి కూడా ఇల్లు కట్టిస్తామని ఏదైతే మాట చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా ఎక్కడైతే ఇల్లు కట్టడం జరిగిందో బాన్స్వాడ నియోజకవర్గంలో దాన్ని అధ్యయనం చేసుకొని రమ్మని మన స్థానిక అధికారులను ఆదేశించడం జరిగింది. వారు వెళ్ళి వచ్చి చూసి అక్కడ చూసి వచ్చి ఆ రకంగా మొదలు ఈ 4 గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని పైలట్ బేసిస్ కింద సిరిసిల్ల నియోజకవర్గంలో తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో విషయాలన్నీ కూడా కులంకుషంగా చర్చించి వివరంగా సర్పంచులకు ఎంపీటీసీలకు గ్రామ బాధ్యులకు అర్థమయ్యే విధంగా విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చ జరిపి త్వరితగతిన ఈ పనులు మొదలు పెట్టాలి, వెంటనే ఇది ఆచరణలోకి తీసుకురావాలి, పని మొదలు పెట్టి కంప్లీట్ చేసినట్టయితే దీనితో ఫలితాలు సక్రమంగా ఫలితాలు వచ్చినట్టయితే దీన్ని ఇతర గ్రామాలకు కూడా విస్తరింపజేయాలి అనే ఒక ఆలోచనతోని గౌరవనీయులు ఇలా కేటీ రామారావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం జరిగింది. Thank you.